పది రోజులుగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో భారత పౌరసత్వానికి సంబంధించి 2019 పేరుతో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని ఆమోదించడం జరిగింది. అయితే స్పష్టంగా ఈ బిల్లులో ఎక్కడా కూడా భారత పౌరసత్వం ఉన్నవారిని, భారతదేశంలో ఉన్న పౌరులకి ఎక్కడా కూడా ఈ బిల్లు ద్వారా నష్టం జరగదు, ఇప్పటి వరకు భారత పౌరులుగా ఉన్న వారందరికి కూడా, వారు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా ముస్లిమ్స్ కావచ్చు, లేదా సిక్కులు కావచ్చు, జైన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భారతదేశ పౌరులు ఎవరి పౌరసత్వాన్ని కూడా ఈ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వారి పౌరసత్వం పోదు, వారికి ఎలాంటి నష్టం జరగదు, వారి హక్కులు ఈ బిల్లు ద్వారా హరించబడలేదని చెప్పి స్పష్టంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ బిల్లు ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో వారు ఇప్పటికే నష్టపోయి ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించిన ఎక్కడా కూడా ఈ బిల్లుని, యాక్టుని అమలు చేయకుండా ఆ గిరిజన ప్రాంతాలని, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలను తప్పించి ఈ దేశంలో ఎవరైతే శరణార్థులుగా వచ్చారో వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఇవ్వడం కోసం ఈ యాక్టుని తీసుకురావడం తప్పితే ముస్లింలకు వ్యతిరేకంగానో, ఈ దేశంలో ఉండే పౌరుల హక్కులని హరించడం కోసమో, ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయడం కోసమో కాదని చెప్పి మనందరం కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా పత్రికా ముఖంగా నేను అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుని క్షుణ్ణంగా చదువుకొని దాంట్లో పొరపాటును కూడా ఎవరి సిటిజన్షిప్కి, పౌరసత్వానికి లేదా హక్కుల్ని హరించేది లేదు కాబట్టి దాన్ని తెలుసుకొని ఎవరైతే రెచ్చగొట్టబడుతున్నారో వాళ్ళందరికి కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకించి ముస్లిం సమాజాన్ని, ముస్లిం సోదరుల్ని నేను కోరుకుంటున్నాను.